నెల్లూరు రూరల్ పరిధిలోని పడారుపల్లి గ్రామదేవత శ్రీ గంగమ్మతల్లి ఆలయంలో కన్నుల పండుగ ప్రత్యేక పూజలను భక్తులు నిర్వహించారు. ఉదయమే శ్రీ గంగమ్మ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేశారు. అనంతరం విశేషంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో పూజలు చేశారు. సాయంత్రం వైభవంగా అమ్మవారికి ఉభయదాతలైన ఒట్టూరు కృష్ణయ్య, సరోజమ్మ దంపతులు, పల్లవరపు నారాయణ, రమాదేవి దంపతులు పల్లకీ సేవ చేశారు. భక్తి శ్రద్ధలతో జరిగిన పల్లకీ సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని శ్రీ గంగమ్మ తల్లి సన్నిధిలో వినాయకుని ప్రతిమలను ఉచితంగా కాకుటూరు శ్రీహరి కుటుంబ సభ్యులు భక్తులకు అందజేశారు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజి లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ప్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ప్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.